हेलो, गुड मॉर्निंग. नेन डॉक्टर శశిప్రియా, కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్. సో ఈరోజు మనము IUI గురించి డిస్కస్ చేసుకుందాము. సో వాట్ ఈజ్ IUI? IUI అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. అంటే మనం యూట్రస్ లోపలికి సీమెన్ని, అంటే ప్రాసెస్డ్ సీమెన్ని మనం ఇన్సెమినేట్ చేస్తున్నాం. సో ఎవరికి చేస్తారు IUI? ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ థింగ్, సక్సెస్ రేట్ ఎవరికి ఉంటుంది? అండ్ థర్డ్ థింగ్, ఎవరికి IUI వీలు కాదు? సో ఫస్ట్, IUI మనం ఎవరికి చేస్తాం? ఆడవారిలో సమస్యలు, మగవారిలో సమస్యలు. సో ఆడవారిలో సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇది మొత్తం గర్భాశయం, ఇవి రెండు అండాశయాలు, ఇవి ట్యూబ్స్. ఈ గర్భాశయం ఓపెనింగ్ని సర్విక్స్ అని అంటారు. సో ఈ మనము స్టార్టింగ్ ఇక్కడి నుంచి కన్సిడర్ చేస్తే, ఈ గర్భాశయం ఓపెనింగ్ దగ్గర, అంటే సర్విక్స్ ఏమన్నా అతుకులు ఉంటే, అంటే ఈ డోర్ ఏమన్నా క్లోజ్ అయిపోయి ఉంటే, ఆర్ హాస్టైల్ సర్వైకల్ మ్యూకస్, అంటే బయట డిశ్చార్జ్, కొంతమందికి ఆడవారికి సహజంగానే ఎక్కువ ఉంటుంది, అంటే నాన్ ఇన్ఫెక్టివ్ బయట డిశ్చార్జ్ అన్నమాట. సో అట్లాంటి వారికి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మనకి గర్భాశయంలో ఏమన్నా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్, అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. అండ్ క్రానిక్ అనోబ్యులేషన్, అనోబ్యులేషన్ అంటే ఏంటి అంటే ఎగ్ అనేది సరిగ్గా విడుదల కాకపోవడం. సో ఇట్లాంటి వాళ్ళలో మనం IUI చేస్తే సక్సెస్ అనేది బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్, మగవారిలో సమస్యలు. సో మగవారిలో సమస్యలు ఎలా ఉండొచ్చు? కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 15 మిలియన్ కంటే తక్కువ కౌంట్స్, 10 to 15 మిలియన్ కౌంట్స్ ఉన్న వాళ్ళకి, 8 to 15 కౌంట్స్ ఉన్న వాళ్ళకి IUI సక్సెస్ అనేది బాగుంటుంది. కౌంట్ ఒకటి మనకి ఇంపార్టెంట్ కాదండి, మోటిలిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. కౌంట్స్ మీకు ఒక 20 మిలియన్ కౌంట్ ఉన్నా కానీ మోటిలిటీ లెస్ దాన్ 40%, అంటే ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అని ఉంటాయి. సో ఆ రెండు కంబైన్డ్ మోటిలిటీ అట్లీస్ట్ 35 to 40% వరకు ఉండాలి. సో దానికన్నా తక్కువ ఉంటే IUI ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే, మోటిలిటీ అని అంటే ఏంటంటే స్విమ్మింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్పెర్మ్. సో స్పెర్మ్ మనకి జనరల్గా భార్యాభర్తలు కలిసినప్పుడు స్పెర్మ్ ఇక్కడ వెజైనల్ ట్రాక్ట్ నుంచి ఇలా వెళ్ళి సర్విక్స్ లోపలికి వెళ్ళి, ఇట్ హ్యాస్ టు స్విమ్, ఇక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ ట్యూబ్ వరకు రావాలి. ట్యూబ్ వరకు ఇక్కడికి వస్తే ఎగ్ అనేది ఓవరీలో నుంచి ఇలా రిలీజ్ అయ్యి ట్యూబ్లోనే స్పెర్మ్ అండ్ ఎగ్ కలిసి ఒక ఎంబ్రియో, అంటే బేబీ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్విమ్మింగ్ కెపాసిటీ అనేది మనకు అందుకే ఇంపార్టెంట్. సో స్విమ్మింగ్ కెపాసిటీ అంటే మోటిలిటీ తక్కువ ఉన్న వారికి. అండ్ మార్ఫాలజీ, మార్ఫాలజీ షుడ్ బి మోర్ దాన్ 4%, అంటే క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్స్. సో ఒకవేళ ఈ మనకి సిమెన్ అనాలిసిస్ చేసిన దాంట్లో ఇలా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే, కౌంట్స్ మోటిలిటీ తక్కువ ఉంటే, వీళ్ళకి మనము IUI అనేది సజెస్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి IUI సక్సెస్ అనేది బాగుంటుంది. IUI ఎవరికి సక్సెస్ ఉండదు అని అంటే, ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి IUI సక్సెస్ కాదు. ఎందుకు కాదు అంటే, మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ కలిసేది ట్యూబ్లోనే కాబట్టి, ట్యూబల్ బ్లాక్ ఉంటే IUI అనేది సక్సెస్ ఉండదు. అండ్ ఇంకెవరికి సక్సెస్ ఉండదు IUI అంటే, కౌంట్స్ మరీ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే లెస్ దాన్ 8 మిలియన్, లెస్ దాన్ 5 మిలియన్ కౌంట్స్ ఉన్న వాళ్ళకి IUI సక్సెస్ రేట్ అంతా ఉండదు.